నమస్తే, నా పేరు జయరాజ్. స్టూడియో బర్నింగ్ పాయింట్. కోవూరులో గెలిపేవారిది, కోవూరులో ఎవరు గెలవబోతున్నారు, ఎవరెవరు పోటీలో ఉన్నారు, మారుతున్న రాజకీయ పరిణామాలపై సరికొత్త విశ్లేషణ. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో నల్లపరెడ్డిలో కంచుకోట. ఒకప్పుడు దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమారుడి తనదైన శైలిలో కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేశారు. కోవూరు నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్ ను 5 సార్లు నల్లపరెడ్డి ప్రసన్న కుమారుడి ఓడించిన చరిత్ర ఉంది. పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమారుడిని 2 సార్లు ఓడించిన చరిత్ర. కోవూరు అంటేనే నల్లపరెడ్డిలకు కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు కోవూరులో నల్లపరెడ్డి వర్సెస్ పోలారెడ్డిగా మారింది. ప్రస్తుతం నల్లపరెడ్డి వర్సెస్ వేమిరెడ్డిగా మారింది. నల్లపరెడ్డి ప్రసన్న కుమారుడికి ప్రత్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రంగంలోకి దిగింది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బలమైన ఆర్థిక బలం ఉంది, బలమైన క్యాడర్ కోవూరు నియోజకవర్గంలో ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర అనేక మంది కాంట్రాక్ట్ వర్క్స్ పనిచేసి అభివృద్ధి చెందిన వారు కోవూరు నియోజకవర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కోవూరు నియోజకవర్గంలో అనేక మంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాత్రిపూట సమావేశాలు నిర్వహిస్తున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం కోవూరు నియోజకవర్గంలో దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రచారాన్ని స్టార్ట్ చేయలేదు. అయితే ఏడాది ముందే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గడప గడపకు మా ప్రభుత్వం పేరుతో ప్రతి గడప తిరిగారు. ఆయన చేసిన అభివృద్ధిని గురించి వివరించారు. ఎవరెవరికి ఏమి లబ్ధి చేకూరిందో తెలుసుకున్నారు. అయితే ప్రతి ఇల్లు ప్రసన్న కుమారుడికి తెలుసు. గత 6 ఎన్నికలుగా 6 సార్లు కోవూరు నియోజకవర్గంలో పోటీ చేసిన వ్యక్తిగా, 6 సార్లు గెలుపొందిన వ్యక్తిగా కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్న కుమారుడికి రికార్డు ఉంది. అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమారుడికి ప్రతి వీధి కోవూరు నియోజకవర్గంలో తెలిసిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా నల్లపరెడ్డి ప్రసన్న కుమారుడి ప్రత్యర్థిగా దించిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కోవూరు నియోజకవర్గంలో బాగా టచెస్ ఉన్నాయి. అనేక గ్రామాల్లో ఆయన వాటర్ ప్లాంట్ ఏర్పాట్లు చేశారు. విపిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన ఈ వాటర్ ప్లాంట్లు పెట్టాడు. ఈ వాటర్ ప్లాంట్ల సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి నేతలతో ఆయన సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక మంది నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆకర్షితులు అవుతున్నారు. ఇప్పటి వరకు కోవూరు నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, పోలంరెడ్డి దినేష్ రెడ్డి నివాసానికి వెళ్లి వారు వ్యతిరేకతను సమన్వయపరుచుకున్నారు. ఇద్దరూ కలిసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెనువెంటనే ఆయన విడలూరు మండలంపై దృష్టి సారించారు. విడలూరు మండలంలో ఊటుకూరుకు చెందిన విజయభానురెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, విడలూరుకు చెందిన పాశం శ్రీహరిరెడ్డి తదితరులను కలిశారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా వారు సానుకూలంగా స్పందించారు. ఇందుకూరుపేటలో మైపాడుకు చెందిన ఓ నేత అనుకూలంగానే ఉన్నారు ఇప్పటి వరకు. అయితే తాజాగా ఇందుకూరుపేటకు చెందిన నేత కూడా వేమిరెడ్డి పంచన చేరే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోవూరు కోటలో వేమిరెడ్డి పాగా వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నల్లపరెడ్డి కంచుకోట ఇది ఎక్కడికి పోదు అంటూ కొందరు ప్రసన్న కుమారెడ్డి అనుచరులు ప్రచారం చేస్తున్నారు. నల్లపరెడ్డికి కంచుకోట కోవూరు, కోవూరులో అనేక మంది కాంట్రాక్టులు గతంలో జేకే రెడ్డి వచ్చారు, ఓడిపోయి వెళ్లారు. ఇలాంటి వారు వస్తుంటారు పోతుంటారు కోవూరు నియోజకవర్గంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి లోకల్ అంటూ కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ విధమైన ప్రచారం కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు వీరి చరిత్ర చూస్తే కోవూరు నియోజకవర్గంలో 2009లో కోవూరు బై ఎలక్షన్లో ప్రసన్న కుమారెడ్డి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుకూలంగా మారాడు, అనుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అదే తరుణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన అసెంబ్లీకి రాజీనామా చేసి 2011లో రాజీనామా చేశారు. 2012లో జరిగిన ఎన్నికల్లో ఆయన మళ్ళీ విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రసన్న కుమారుడి ఓటం పాలయ్యారు. 2019లో మరోసారి విజయం సాధించారు. ఇక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తొలిసారిగా ఇంతవరకు కోవూరు నియోజకవర్గం జనరల్ సీట్లో మహిళ నియమించలేదు. ఇప్పుడే తాజాగా మహిళా అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ రంగంలోకి దించింది. ఆమె ఆర్థికంగా బలమైన వ్యక్తి. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో అందరికీ సంబంధాలు ఉన్న నేపథ్యంలో వీరిరువురు మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగుతుంది. ఈ హోరాహోరీలో ఎవరు విజయం సాధించారో ఓసారి వేచి చూడాల్సిందే.